బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించి హిందుత్వానికి సపోర్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే మహల్ రాజ్ సింగ్ నివాసం వద్ద రెక్కి నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఆదివారం లో స్పందించారు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు ఆయన ఇటువంటి వాటికి తాను భయపడనని రాజ్ సింగ్ స్పష్టం చేశారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంగళాట్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిద్దరిని అదుపులో తీసుకున్నారు రెక్కి నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాగా పోలీసులు గుర్తించారు అలాగే వారి సెల్ ఫోన్ లో రాజ్ సింగ్ పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో వారిని పోలీసులు విచారిస్తున్నారు తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించి ముంబైలో కొంతమందికి సమాచారం చేరవేస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఈ సందర్భంగా ఆరోపించారు ఈ వార్తలతో ఒక్కసారిగా హైదరాబాద్ లో కలకలం రేగింది తెలంగాణ బీజేపీకి చాలా మంది నేతలున్నారు కానీ ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత రాజ్ సింగ్ హిందుత్వం గురించి ఆయన తనదైన శైలిలో బలమైన గలం వినిపిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే నగరంలోని మహల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు మరోవైపు రాజ్ సింగ్ హత్యకు గతంలో జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే గుజరాత్ లోని సూరత్ నగర్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు పాకిస్తాన్ నేపాల్లోని కొందరు వ్యక్తులు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాజ్ సింగ్ హత్యకు కుట్ర పనినట్లు ఈ విచారణలో వెల్లడించారు రాజ్ సింగ్ హత్యకు కోటి రూపాయలు సుపారీ కుదిరిందని పోలీసులు దర్యాప్తులో సదరు వ్యక్తి స్పష్టం చేసినట్లు సమాచారం ఇంకోవైపు తాజాగా రాజ్ సింగ్ లక్ష్యంగా ఇద్దరు వ్యక్తులు రెక్కే నిర్వహించడం అట్లా సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది